హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఉపవాసాలు చేసేటప్పుడు మీరు బలమైన ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నారా? అలా అయితే ఈ సగ్గుబియ్యం పొంగల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే దేవుడికి కూడా మీరు ఇది నైవేద్యంగా పెట్టవచ్చు. దానికోసం 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యంలో నీళ్లు వేసుకుని 1/2 గంట పాటు నానబెట్టుకుని ఉంచుకోండి. అలాగే 2 టీ స్పూన్ల పెసరపప్పును కూడా 1/2 గంట సేపు నానబెట్టుకుని ఉంచుకోండి. ఇవి రెండు నానిన తర్వాత మనం కుక్కర్లో 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. అలాగే నానిన సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోండి. 1 మీడియం సైజ్ బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి, అంటే 1/4 కప్ బంగాళదుంప ముక్కలు వేసుకోండి. నానబెట్టి ఉంచుకున్న 2 స్పూన్ల పెసరపప్పుని కూడా వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు అల్లం ముక్కలు 1 స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూన్, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇంగువ అయితే చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పొంగల్ మిశ్రమంలో మనం తయారు చేసుకున్న పోపును వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా బంగాళదుంప సగ్గుబియ్యం అన్నీ ఉడికే ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఫస్ట్ వేయకూడదు, లాస్ట్న మనం ఉడికించుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పోపు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోండి. బాగా కలుపుకుంటే మీకు బలమైన ఉపవాసం చేసేటప్పుడు ఆరోగ్యకరంగా ఉండే ఆహారం అనేది రెడీ అయిపోయింది. ఈ సగ్గుబియ్యం పొంగల్ మీరు తినడంతో పాటు దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు ఇలాంటి హెల్దీ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.